ప్రజ్ఞాపురపరిధిలో లింగరాజపేట రైతులతో బీజేపీ నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గురువారెడ్డి మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టం ప్రకారం సామాజిక ప్రభావం మరియు ప్రయోజనాలు ప్రాథమిక అధ్యయనాన్ని నిర్వహించి ప్రజలు ఏ జీవనాధారంతో బతుకుతున్నారు, భూములు కోల్పోతే వాళ్లకు కుటుంబాల పరిస్థితి ఏంటి అని సర్వే నిర్వహించి ప్రజల సమక్షంలో గ్రామ సభ నిర్వహించి ఎన్ని రకాల భూములు ఉన్నాయో గుర్తించి రైతుల అంగీకారం ప్రకారం భూసేకరణ చేయాలని ఇది చట్టం చెబుతుందన్నారు. కానీ ఇవేవీ చేయకుండా కేవలం మీరు మాకు భూములు ఇవ్వండి, మేము మీకు చెక్కులు ఇస్తాం అనే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం మరియు సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆర్డీఓ ఎంఆర్ఓల వ్యవహారం ఉందన్నారు. ఈ సిద్దిపేట జిల్లా కేవలం అధికారులు కేసీఆర్ మెంపు కోసం తప్ప రైతుల బాగు కోసం ఆలోచించటం లేదన్నారు. కేవలం 19 ఎకరాల పరంపోగు భూమి కోసం 90 ఎకరాలకు పైగా పట్టా భూములను ప్రభుత్వ లెక్కల్లో లేకుండా చేశారని, అధికారులు ప్రభుత్వ పథకాలు కూడా అందకుండా చేసి రైతులను ముప్పుతిప్పులు పెడుతున్నారన్నారు. అధికారులు ఖచ్చితంగా రైతులకు బీజేపీ అండగా ఉంటుందని, ప్రజల పక్షాన పోరాడుతుందని రాష్ట్ర బీజేపీ నాయకత్వం కూడా ఈ భూ సమస్య విషయంపై దృష్టి సారించడం జరిగిందన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు బీజేపీ రైతులకు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తుమ్ శ్రీధర్, మనోహర్ యాదవ్, నత్తి శివకుమార్, లక్ష్మణ్, మరికొంటి ఏగుండ, మన్ని శేఖర్ తదితరులు ఉన్నారు. గ్రామాలకు సంబంధించిన రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కొని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళను మభ్యపెట్టి 2013 యాక్ట్ ప్రకారము భూసేకరణ జరపడం లేదు కాబట్టి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు, హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ బేస్ చేసుకొని తర్వాత చట్టం ఏదైతే ఉన్నదో దాని ప్రకారము మీరు నిజంగా భూములు అత్యవసరం అనుకుంటే సోషల్ ఇంపాక్ట్ స్టడీ కమిటీ వేసి, ఎక్స్పర్ట్స్ కమిటీ వేసి, ఆ ఎక్స్పర్ట్ కమిటీ గ్రామస్తులతో చర్చించిన తర్వాత వాళ్ళు సమ్మతమైన తర్వాత వాళ్లకు ఆల్టర్నేటివ్ భూములు పొలాలు చూపించిన తర్వాత ఉండడానికి ఇల్లు కూడా ఆల్టర్నేటివ్ చూపించి మార్కెట్ వాల్యూ ప్రకారం రేట్లు కట్టేయాలి. ప్రభుత్వ భూమికి అందరి సమ్మతి అవసరం ఉంటుంది. ఎవరైతే ఇల్లీగల్గా మీరని మాట్లాడుతుంటారో, ఇల్లీగల్ కాదు, ప్రభుత్వ భూమిలో కొంతకాలము నిజంగా దున్నుకుంటున్న వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన ఏమాత్రం పేపర్ లేకున్నా కానీ ఇక్కడ మార్కెట్ వాల్యూకి ఏమున్నది, వీళ్ళకి ఏం కావాలనే సోషల్, వీళ్లకు సోషల్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందని ఆలోచించి వాళ్లకు కష్టపరిహారం ఇవ్వాలి. ఏదైతే మీరు పట్టా భూముల్లో కూడా బలవంతంగా పాస్బుక్లు లాక్కొని ఇది ప్రభుత్వ భూమి అని దొంగతనంగా స్టాంపులు వేసినరో వాటన్నింటినీ కూడా కోర్టులో వేసి మేము కొట్లాడి మళ్ళీ రికార్డ్స్ రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉన్నది.